తద్వారా నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామానికి చేరుకుంటారు. ఇక మొదటిగా ఇప్పటికే 2 యూనిట్లు అంటే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతూనే ఉంది. మరో 800 యూనిట్లు మెగా యూనిట్లతో మొత్తం 2400 మెగా యూనిట్లతో ఈ యొక్క థర్మల్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి అయితే ఉంది. దీన్ని స్వయంగా ఈ రోజు ముఖ్యమంత్రి ఆయన నెల్లూరు చేరుకుని ఇప్పటికే ఆయన పర్యటన ఖరారైన నేపథ్యంలో ఈ రోజు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో నెల్లూరు చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన నెల్లూరు చేరుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి ఏదైతే పైలాన్ ఉందో దాన్ని ఈ యొక్క థర్మల్ ప్రాజెక్ట్ సంబంధించిన పైలాన్ ఆవిష్కరించి అనంతరం ఆయన అక్కడి నుంచి నడక మార్గంలోనే బహిరంగ సభకుగా వెళ్తారా లేక ప్రత్యేక వాహనంలో వెళ్తారా తెలియదు కానీ మొత్తం మీద బహిరంగ సభకి చేరుకుంటారు. బహిరంగ సభ వద్ద ఆయన ఈ యొక్క ఈ రోజు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఏదైతే ఇప్పటికే నాన్ ఫిషర్మెన్ సంబంధించినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో 16128 మంది లబ్ధిదారులకు 36 కోట్ల రూపాయల నీటిని కూడా ఆయన లబ్ధిదారు ఖాతాల్లో జమ చేయనున్నారు. మరోవైపు ఏదైతే తాత్కాలిక అంటే ఈ ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో అంటే 400 బోట్లు ఒకేసారిగా ప్లాట్ఫామ్ మీద నిల్చునే విధంగా ఒక చిన్నపాటి ఫిషింగ్ హార్బర్ ను కూడా ఆయన ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన చూసుకున్నట్టయితే ఇప్పటికే మీడియా కూడా పూర్తి స్థాయిలో అనుమతి లేదు. ఎక్కడ కూడా కేవలం బహిరంగ సభలో మాత్రమే లోగోలు కెమెరాలు వీడియోగ్రాఫర్లు ఎవరిని కూడా అనుమతించడం లేదు. పైగా ఏదైతే బహిరంగ సభకు సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ నిబంధనలన్నీ కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కేవలం ఒక్కరిని మాత్రం మీడియా నుంచి ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే జేఏసీ నేతలు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పటి వరకు థర్మల్ విద్యుత్ ప్రాంత ప్రాజెక్ట్ ని కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని ప్రైవేటు పరాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు కూడా కొనసాగించినటువంటి ఏదైతే మన నిరసనకారులు అంటే ఇప్పటి వరకు కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధి కార్మికులకు సంబంధించినతో పాటు వామపక్ష నేతలందరూ కూడా గత 280 రోజుల నుంచి కూడా ఈ థర్మల్ ప్రాజెక్టు గేట్ వద్ద వీళ్ళైతే నిరసనలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పర్యటన కూడా అడ్డుకుంటామని గత 2 రోజుల నుంచి కూడా వాళ్ళు హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అర్నాథపురం ప్రాంతంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి గోబ్యాక్ అంటూ నిరసనకారులందరూ కూడా ముఖ్యమంత్రి డౌన్ డౌన్ గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. నిరసనకారులు ఎక్కడికక్కడ ఇప్పటికే చాలా మంది నిరసనకారులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ఉపాధికి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు అదేవిధంగా కార్మిక సంబంధించిన వాళ్ళందరినీ అదేవిధంగా వామపక్ష నేతలు టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలందరినీ కూడా ఈ తెల్లవారుజాము నుంచే కూడా హౌస్ అరెస్ట్లు అయితే చేస్తున్నారు. ఈ రోజు అంటే కొంతమంది మాత్రం నిరసనకారులు అయితే మాత్రం పోలీసులు కళ్ళు కప్పి ప్రస్తుతం రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీసులందరూ కూడా పూర్తి అదుపులో తీసుకున్న వాళ్ళందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. ఇంకా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నెల్లూరు చేరుకున్న నేపథ్యంలో ఈ నిరసన హోరెత్తి మాత్రం నిరసనలు అయితే హోరెత్తుతున్నాయి. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా ఎవరిని కూడా అనుమతించకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి పైలాన్ ఆవిష్కరించి ఏదైతే థర్మల్ ప్రాజెక్టు 800 మెగావాట్ల విద్యుత్ని ప్రారంభించిన అనంతరం అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో బహిరంగ సభకు చేరుకుని అక్కడ ఆయన ప్రసంగించిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అంతగా పూర్తిగా బారికేడ్తో ఎవరిని కూడా రోడ్ల మీద కూడా రానియకుండా ఇక ముత్తుకూరు మండలం ఉన్నటువంటి ప్రతి దుకాణాలన్నింటి కూడా ముంచి పవర్ ప్లాంట్ ఇది ట్రయల్ రన్ పూర్తి చేసుకుని జాతికి అంకితం ఇవ్వడానికి సమాయత్తమై మన ముందుకు ఉంది. ఈ ప్రాజెక్ట్ 2వ నిర్మాణంలో బిహెచ్ఈఎల్ టాటా పవర్ ప్రాజెక్ట్ సంస్థలు ప్రముఖ పాత్ర పోషించాయి. వారికి మనందరం కూడా సభా తరపున ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా శంకుస్థాపన నాటి నుండి నేటి వరకు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ రాష్ట్రానికి వెలుగులు ప్రసారింపచేస్తూనే రాష్ట్రానికి ఒక దిక్సూచిలా వెలుగొందుతోంది మన ఈ ప్లాంట్. నాడు మన ఆత్మీయ నేత